సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వచ్చేసి మనము పేటిఎం నంబర్ని ఎలా చేంజ్ చేయాలో నేను ఇవాళ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను గైస్. సో గైస్, ఈ వీడియో చేసే ముందు మీరు కానీ మంచి ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, ప్లీజ్ ఈ వీడియోకి నా సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన నుంచి ఆల్ బటన్ క్లిక్ చేయగానే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని అయితే మీరు ముందుగానే చూడగలుగుతారు. గైస్, చూసుకోవచ్చు నేను అంటే కొన్ని రోజుల క్రితం వచ్చేసి నేనైతే పేటిఎం నంబర్ని మనం ఎలా అయితే చేంజ్ చేయాలి అంటే ఒక వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేశాను అనమాట. సో ఆ వీడియో కింద వచ్చేసిన కామెంట్ సెక్షన్లో అయితే చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో మనము పేటిఎం నంబర్ని చేంజ్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్గా మనం అయితే పేటిఎం నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, చేంజ్ చేసుకునే ముందు అంటే ఇప్పుడు చూసుకోవచ్చు మనకి ఇక్కడ మనము ఏదైనా కానీ నంబర్కి మనం చేంజ్ చేసుకోవాలనుకున్న అంటే లేదంటే ఒక నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో చాలామంది వచ్చేసి అన్నా నేను ఇలా చేంజ్ చేస్తున్నాను, నేను పేటిఎం నెంబర్ ఇలా చేంజ్ చేస్తున్నాను, నాకు ఇలా చేంజ్ అవ్వడం లేదు, నాకు ఓటీపీ అడుగుతుంది అంటే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. సో గైస్, మనం ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఆల్రెడీ ఉన్న పేటిఎం నంబర్ని అంటే ఇంకొక నంబర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే సో టూ సిమ్స్లో మనకి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత అంటే టూ నెంబర్స్కి మనకి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, సో ఓటీపీ నెంబర్ అనేది. సో మనం ఎంటర్ చేయగానే మనకి అంటే డెఫినెట్గా ఓటీపీ నెంబర్ అయితే వస్తుంది అనమాట. సో డెఫినెట్గా మీ సిమ్లో అనేది మీకు అమౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్నట్లయితే మనకి అంటే ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఎంటర్ చేసిన తర్వాత మీకు అంటే నంబర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే గైస్, ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మనము ఇది కేవైసీ చేయించాము కదా, సో ఈ నెంబర్కి సో ఇంకొక నెంబర్ మనం చేంజ్ చేసినట్లయితే అంటే ఇంకొక నెంబర్ మనం అప్డేట్ చేసినట్లయితే సో దానికి కూడా చేయించాలా కేవైసీ అంటే చాలామంది అయితే అడుగుతున్నారు. సో గైస్, ఎటువంటి అవసరం అయితే లేదనమాట. సో ఈ నెంబర్కి ఆల్రెడీ మీరు చేయించారు కదా, సో ఓల్డ్ నెంబర్కి అనేది. సో ఇప్పుడు న్యూ నెంబర్ని మీరు అప్డేట్ చేసేటప్పుడు మీరు ఎటువంటి కేవైసీ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో గైస్, ఇంకోటి చాలామంది అడిగింది ఏంటంటే ఇప్పుడు చూసుకోవచ్చు అన్న, నేను ఆల్రెడీ మా ఫ్రెండ్కి కేవైసీ అయితే నేను చేయించాను, సో నా అంటే మా ఫ్రెండ్ పేటిఎంకి నేనైతే కేవైసీ అంటే నా కేవైసీ చేయించాను, సో నా తమ్ము అయితే చేయించాను అనమాట. సో ఇప్పుడు నేను నా ఓన్ పేటిఎం క్రియేట్ చేయాలనుకున్నా, సో నా ఇప్పుడు ఆల్రెడీ మీ కేవైసీ అనేది యూజ్ అయిపోయింది అని చెప్తున్నారు, చాలామంది అయితే కామెంట్ చేశారనమాట. సో గైస్, చూసుకోవచ్చు ఒక పేటిఎంకి ఒకరు మాత్రమే కేవైసీ అయితే చేయగలుగుతున్నమాట. సో మనమైతే డబల్ అంటే డబల్ కానీ త్రిబుల్ కానీ కేవైసీ అయితే చేయాల్సింది. 1%కి ఓన్లీ 1 కేవైసీ అయితే అంటే పేటిఎం అనేది యాక్సెప్ట్ ఉందన్నమాట. సో చాలామంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదంటే వాళ్ళ మదర్స్ కానీ లేదంటే వాళ్ళ పేటిఎం అకౌంట్ కేవైసీ చేయించి ఇంకొక అకౌంట్ కావాలనుకోండి, సో దానికి కూడా కేవైసీ అయితే చేయిస్తున్నారు. సో అలా రాదనమాట. సో ఓన్లీ 1% మనం కేవైసీ అయితే మనం చేయగలుగుతాం అనమాట. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే, మీరు ఆల్రెడీ మీ కేవైసీ అయితే మీ ఫ్రెండ్ కానీ లేదంటే మీ మదర్ కానీ లేదంటే మీ ఫాదర్ కానీ మీరు మీ కేవైసీ చేయించారనుకోండి, సో ఇప్పుడు మీకు ఓన్ అకౌంట్ కావాలనుకోండి, మీ మదర్ కానీ లేదంటే మీ ఫాదర్ కానీ కేవైసీ అయితే చేయించండి, సో ఇది ఒక అకౌంట్ అయితే మీకు అనేది రావడం జరుగుతుందన్నమాట. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నాకు ఇప్పుడు నా అకౌంట్ ఉందనుకోండి, సో పేటిఎం అకౌంట్ ఉందనుకోండి, సో నా కేవైసీ చేయించాను ఇప్పుడు, సో నా కేవైసీ కంప్లీట్ అయిపోయింది, సో నాకు ఇంకొక పేటిఎం అకౌంట్ కావాలనుకుంటే సో మనకి అంటే నా కేవైసీ రాదనమాట. సో ఆల్రెడీ నేనైతే కేవైసీ చేయించాను కాబట్టి నా ఓన్ అకౌంట్కి ఇంకొక అకౌంట్ కావాలనుకోండి మీ పేటిఎం నెంబర్కి, సో లేదంటే మీ ఫాదర్ కానీ లేదంటే మీ మదర్ కానీ లేదంటే మీ సిస్టర్స్ కానీ లేదంటే మీ బ్రదర్స్ కానీ ఎవరికైతే కేవైసీ అయితే అవసరం అంటే పేటిఎం అయితే అవసరం లేదనుకోండి, సో వాళ్ళతో అయితే మీరు కేవైసీ చేయించండి, సో మీకు టూ అకౌంట్స్ అయితే మీకైతే వస్తాయన్నమాట. సో ఇలా ఈజీగా అంటే మీరు ఇక్కడ కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్? గైస్, ఇంకోటి చూసుకోవచ్చు మనము ఇవాల్టి వీడియో వచ్చేసి మనము అంటే పేటిఎం నెంబర్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అంటే కొత్త నెంబర్ని మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి అని ఇవాల్టి వీడియో మీకు చెప్పబోతున్నాను. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే పేటిఎం అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాను. సో మీరు పేటిఎం అకౌంట్ ఓపెన్ చేసే ముందు ప్లేస్టోర్లో ఒకసారి మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్డేట్ చేసిన తర్వాత నేనైతే పేటిఎం అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి టాప్లో లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మన అకౌంట్ అయితే రావడం జరిగింది అనమాట. సో పైన ఇక్కడ చూసుకోవచ్చు నా నేమ్ వచ్చేసింది. సో వన్స్ నా నేమ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కేవైసీ వెరిఫైడ్ అంటే నేనైతే కేవైసీ అయితే వెరిఫైడ్ అయితే చేసేసానమాట. అండ్ ఇక్కడ నా నేమ్ అయితే డిస్ప్లే అయింది అండ్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్ అక్కడ చూసుకోవచ్చు పేటిఎం వాలెట్ స్టేటస్ అయితే మనకైతే ఇక్కడ డిస్ప్లే అనేది కనిపిస్తుంది. సో గైస్, మనం ఇప్పుడు పేటిఎం నంబర్ని చేంజ్ చేయడం ఎలా అని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ
ఫోన్ నంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దానికి స్ట్రైట్గా మనకి అప్డేట్ అనేది మనకైతే ఇక్కడ రావడం జరుగుతుంది. సో అప్డేట్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కన్ఫర్మ్ అండ్ అప్డేట్ నంబర్ అని ఉంది కదా, సో వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఈ నంబర్కి మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ప్రెజెంట్ అయితే అంటే నేనైతే సిమ్ అయితే వేయలేదు అనమాట, సో ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇప్పుడున్న నంబర్కి మనకైతే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అనేది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే న్యూగా నంబర్ని అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నాం, సో మొబైల్ నెంబర్ అనేది ఆ మొబైల్ నెంబర్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మరీ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మరీ ఆ నంబర్కి న్యూ నంబర్కి మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా మీకైతే పేటిఎం నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో గైస్ చాలామంది అడుగుతున్నారు సో ట్రాన్సాక్షన్స్ అవుతాయా అంటే చాలామంది అయితే అడుగుతున్నారు, సో గైస్ ఖచ్చితంగా అయితే అవుతాయి. డౌట్ ఉంటే ఫస్ట్ ఒక 1 రూపీ సెండ్ చేయండి, సో ఓకేనా, సో 1 రూపీ సెండ్ చేయండి, లేదంటే 10 రూపీస్ కానీ లేదంటే 15 రూపీస్ కానీ ఇలా సెండ్ చేయండి గైస్, ఓకేనా. సో మీరు సెండ్ చేయండి లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో సో వాళ్ళు కూడా ఈ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయమని అనేది. సో పేటిఎం బ్యాంక్ ట్రై చేయండి, పేటిఎం అకౌంట్ ట్రై చేయండి, పేటిఎం వ్యాలెట్ ట్రై చేయండి, సో సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. సో ఇలా మీరు ఫస్ట్ మీరు ఇలా టెస్ట్ చేయండి గైస్, ఓకేనా. సో 1 రూపీ పంపించండి, సో ఫస్ట్ మీరు మీ ఫ్రెండ్స్కి 1 రూపీ పంపించండి, సో అలా మీ ఫ్రెండ్ కానీ ఇలా మీకు రిటర్న్గా 1 రూపీ పంపించమని చెప్పండి. సో సక్సెస్ఫుల్గా మీకు ట్రాన్సాక్షన్స్ అనేది జరిగితే మీరు ఇక్కడ ఖచ్చితంగా మీ ట్రాన్సాక్షన్ చేసుకోండి, ఓకేనా. ఓకే గైస్ ఈ వీడియోలో ఇంతే, మీకు కూడా ఈ వీడియో మీకు నచ్చుతుంది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి పైన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని అయితే మీరు ముందుగానే చూడగలుగుతారు గైస్. నాకు అంటే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, ప్లీజ్ గైస్ ప్లీజ్ నన్ను అంటే ఈ వీడియో ఎలా ఉందో కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేసినట్లయితే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవునట్లయితుంది. సో లైక్ కూడా చేయండి అలాగే. సో ఏదో ఒకటి గైస్ ఈ వీడియో ఎలా ఉంది కొంచెం కామెంట్ కామెంట్ చేసానా వెళ్ళండి, ఓకేనా గైస్. ఓకే గైస్ బాయ్, జై హింద్.